హే గాయస్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అభ్యర్థం మీ ముందుకైతే వచ్చాను. ఆరోగ్య శ్రీ కార్డ్స్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ కార్డ్ని అయితే పెంపొందించడం జరిగింది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఈ కొత్తగా ఏదైతే 25 లక్షల వరకు చేశారో ఈ ఆరోగ్య శ్రీ కార్డ్స్ ఆన్లైన్లో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ మొబైల్లోనే మీరే PDF అయితే తీసుకోవచ్చును. ఇకపోతే కొత్తగా వచ్చిన ఆరోగ్య శ్రీ కార్డ్స్లో ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఏంటనుకుంటున్నారా, ఈ ఆరోగ్య శ్రీ కార్డ్ని మనం స్కాన్ చేసుకోవచ్చు. అంటే మన ఆరోగ్య శ్రీ కార్డు మీద క్యూఆర్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఎక్కడైనా సరే మీ మొబైల్లో ఆ స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వెళ్ళి వేరే యాప్స్ ద్వారా మనం ఆరోగ్య శ్రీ కార్డు అనేది మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదొక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కొత్తగా వచ్చిన ఆరోగ్య శ్రీ కార్డు మీద ఏమొస్తుందంటే 20 లక్షల వరకు మీ ఆరోగ్య శ్రీ కార్డు అనేది పెంపొందించడం జరిగింది. అంటే ఓల్డ్ ఆరోగ్య శ్రీ కార్డు మీద 20 లక్షలు అనేది అయితే రెడ్ మార్క్లో ఉండదు. కొత్తగా వచ్చిన ఆరోగ్యశ్రీలో మాత్రమే 25 లక్షలు, అంటే 20 లక్షల పైన మీకు ఎంత జరిగినా కానీ ఆరోగ్యశ్రీ కార్డు అనేది పనిచేస్తుందని అయితే గవర్నమెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు మన మొబైల్లోనే మనమే యాజ్ ఎ సిటిజన్గా నేనే మా ఆరోగ్యశ్రీ కార్డు అనేది కొత్తది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనేది ఆల్ అయితే యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. నా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చును. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ముందుగా మనకి గవర్నమెంట్ ఒక సిటిజన్ లాగిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సిటిజన్ లాగిన్ మీరు కనుక క్రియేట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లోనే మీరే ఫ్రీగా ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. సో వీడియో నచ్చితే ఒక లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ కామెంట్లు ఇవ్వకుండా అయితే వెళ్ళొద్దు. ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకైతే వస్తున్నాను. సో సింపుల్గా మీ మొబైల్లో వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తాను, ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వెబ్సైట్ మీద ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఒక లోగో అయితే ఉంటుంది. అంటే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ది ఈ లోగో అనేది రిమూవ్ చేస్తేనే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇంటూ మార్క్ అయితే ఉంటుంది. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇకపోతే ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది, లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తానే సిటిజన్ లాగిన్ ఎంప్లాయ్ లాగిన్ అయితే అడుగుతుంది. మనం సిటిజన్ కాబట్టి సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి, మనకి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయితే అవ్వచ్చు, అకౌంట్ అనేది లేకపోతే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, someoneexample.com అంటే మీది ఏదైనా సరే మీ మొబైల్లో ఒక ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నట్టయితే ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు అకౌంట్ అనేది లేకపోతే ఇక్కడ క్రియేట్ వన్ అనేది ఉంటుంది, క్రియేట్ వన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ వన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి ఈమెయిల్ అయితే అడగడం జరుగుతుంది. సో ఆ ఈమెయిల్ అనేది అయితే మనం ఇక్కడ టైప్ చేయాలి. సో ఆ ఈమెయిల్ అనేది టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానే మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే ఇక్కడికి లాగిన్ అయిపోతుంది. సో ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నా లాగిన్ అయితే నేను అవుతున్నాను. సో మీ ఈమెయిల్ అంతే ఫ్రెండ్స్, ఏదైతే ఈమెయిల్ ఉందో ఆ ఈమెయిల్ అయితే లాగిన్ అవ్వండి. సో ఈమెయిల్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని అయితే ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి, మనకి ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అయ్యింది. సో సింపుల్గా నా ఈమెయిల్ అనేది అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీకు లైవ్లో అయితే చూపిస్తాను. ఒక ఈమెయిల్ ఇట్లా మీరు రిఫ్రెష్ చేయండి, 10:50 అవుతుంది. ఇప్పుడు 10:50కి నాకు ఒక ఓటీపీ అనేది అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి సుమారుగా 8 డిజిట్స్లో ఒక ఓటీపీ అయితే వచ్చింది. సింపుల్గా నేను ఈ ఓటీపీ అనేది ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. సో ఓటీపీ అనేది పేస్ట్ చేసి సైన్అప్ మీద క్లిక్ చేస్తున్నాను. సైన్అప్ మీద క్లిక్ చేస్తానే నాకు ఏపీసీ పోర్టల్కి సంబంధించి ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యశ్రీ కార్డు అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అవ్వాలంటే మీ మొబైల్లో మస్ట్ అండ్ షుడ్ బిగా డిస్అప్సైడ్ మోడ్ ఆప్షన్ అనేది ఇనేబుల్ అయితే ఉండాలి. సో ఈ ఆప్షన్ అనేది ఆఫ్ చేస్తే మీకు ఆరోగ్యశ్రీ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అవ్వదు. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీకు లాగిన్ అయిపోయిన తర్వాత 100% డెస్క్టాప్సైడ్ మోడ్ ఆప్షన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో ఆప్షన్ అనేది ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూడండి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి వ్యూ ట్రాన్సాక్షన్స్, అలాగే వచ్చేసి డాష్బోర్డ్స్ అని. మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే వ్యూ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వ్యూ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మనకి రేషన్ కార్డుకు సంబంధించి, అలాగే ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి, ఇకపోతే మనకి సచివాలయంలో జరిగే ప్రతి ఒక్క సర్వీస్ సంబంధించి అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడే ఉంటాయి. ఈ ఆప్షన్స్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం అప్లై చేస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది, అంటే గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేస్తారా లేదా అనేది అయితే అదొక డౌట్. సో ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి. ఆరోగ్యశ్రీ కావాలంటే సింపుల్గా మనకి 3 ఆప్షన్ ఏదైతే ఉందో, హెల్త్ అండ్ ఫ్యామిలీ అని అయితే ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డు, అలాగే న్యూ ఆరోగ్యశ్రీ కార్డు అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే జనరేట్ న్యూ ఆరోగ్యశ్రీ కార్డు మీద క్లిక్ చేయండి. జనరేట్ న్యూ ఆరోగ్యశ్రీ కార్డు మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి, మనకి
మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి యువచ్చడి నెంబరు, అలాగే అప్లికెంట్ నెంబరు, రిజిస్టర్ అయిన ఆధార్ నెంబరు. సో అప్లికెంట్ నెంబర్ అంటే ఎవరి దగ్గర ఉండదు, మ్యాక్సిమం మీ ఆరోగ్యశ్రీ కార్డులో ఏదైతే యువచ్చడి నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో కానీ, లేదా మీ కుటుంబంలో ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సన్స్లో ఎవరో ఒకరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. వాళ్ళ ఆధార్ ద్వారా రాకపోతే కుటుంబ పెద్ద పేరు ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందో ఎవరి పేరు మీద వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ ఉపయోగించి ఒక ఆరోగ్యశ్రీ కార్డు అయితే డౌన్లోడ్ చేస్తాను. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ డిజిటల్ కార్డ్ అనేది ఉంటుంది, సింపుల్గా మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ ప్రింట్ అనేది ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనము కార్డు అనేది మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో ఇప్పుడు చూడండి, మీ మొబైల్లో మీకే చూపిస్తున్నాను, ఆరోగ్యశ్రీ కార్డు అయితే 100% డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఆరోగ్యశ్రీ కార్డులో కొత్తగా వచ్చిన ఆప్షన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కానర్ అయితే వచ్చింది, అలాగే ఇక్కడ మనకి గవర్నమెంట్ నుంచి 20 లక్షల వరకు అయిన ఖర్చు అయితే వచ్చింది, అలాగే ఇక్కడ మనకి పిఎంజేవై లోగో అయితే వచ్చింది. ఈ మూడు ఆప్షన్స్ మనకి ఆరోగ్యశ్రీ కార్డులో అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఒకదాని గురించి మాట్లాడదాం. పిఎంజేవై అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ అంటే కేంద్ర ప్రభుత్వంది. ఇకపోతే మనకి 20 లక్షల వరకు అంటే రీసెంట్గా గవర్నమెంట్ 25 లక్షల వరకు అయితే ఆరోగ్యశ్రీ కార్డును అయితే పెంపొందించింది. కాబట్టి ఇక్కడ మనకి లోగోలో ఏముందంటే 20 లక్షల నుంచి పైన ఎంత ఖర్చు అయినా సరే మన గవర్నమెంట్ భరిస్తుందని అయితే ఇక్కడ ఒక లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే స్కాన్, సో ఈ స్కాన్ ఆప్షన్ ఇవ్వడం చాలా మంచిదండి, ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వేరే మొబైల్లో స్కాన్ ద్వారా స్కాన్ చేసినా కానీ ఆరోగ్యశ్రీ కార్డు అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది కొత్తగా వచ్చిన అప్డేట్స్. ఇకపోతే ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ వివరాలు చూడాలంటే మీరు ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ నేమ్స్ అయితే ఉంటాయి. సో కొంతమందికి డౌట్ రావచ్చు, అన్న ఇక్కడ ఫోటో అనేది రాలేదని. ఫోటో అనేది సచివాలయంలో డౌన్లోడ్ చేస్తేనే వస్తుంది. సిటిజన్స్ మనకై మనం లాగిన్ క్రియేట్ చేసుకుని ఫోటో అనేది అయితే ఓపెన్ చేస్తే అయితే రాదు, అంటే మనకై మనమే డౌన్లోడ్ చేస్తే ఫోటో రాదు, ఓన్లీ సచివాలయంలో వాళ్ళకి మాత్రమే ఫోటో అనేది అయితే వస్తుంది. సో ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తాను, ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ చేసే ఆప్షన్ ఇక్కడే ఉంటుంది, ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ ప్రిపేరింగ్ డాక్యుమెంట్ ఫర్ అని అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ 100% వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సేవ్ యాజ్ ఎ పీడిఎఫ్ అని పైన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ పీడిఎఫ్, సేవ్ యాజ్ పీడిఎఫ్, పేపర్ సైజు, ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ ఆప్షన్స్లో మీరు ఎంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తానే ప్రింట్ చేయాలంటే ఆల్ ప్రింటర్ మీద క్లిక్ చేయండి. మీరు డాక్యుమెంట్ సేవ్ చేసుకోవాలంటే సేవ్ యాజ్ ఏ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఏదైతే ఉందో ఈ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా చూడండి మన మొబైల్లో ఎక్కడ మీరు డౌన్లోడ్ చేయాలని అయితే అడుగుతుంది, అంటే ఏ ఫైల్లో మీరు డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. సో ఇప్పుడు సపోజు నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఫోల్డర్ అని ఇచ్చేసి ఆరోగ్యశ్రీ అని పెట్టాను. సో ఏఆర్ఓ, ఇట్లా మీ మొబైల్లోనే మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో ఆరోగ్యాన్ని క్రియేట్ చేశాను, ఆరోగ్యాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఇట్లా కిందికి స్క్రోల్ చేసి ఈ ఆరోగ్యశ్రీలో నేను సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీ మొబైల్లోనే మీరే మీ ఆరోగ్యశ్రీ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా మీ మొబైల్లోనే మీరే మీ ఆరోగ్యశ్రీ కార్డు కొత్తగా వచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.